राष्ट्र प्रयोजन साधन की मंच अवकाश का मेधावल विश्लेषक पैस्थिंदी एंकंटे 151 मंदिर एमएलए 22 मंदिर लोकसभा सभ्यु 9 मंदिर राज्यसभा सभ्यु इंत बल चाल तक राष्ट्रीय प्रांत पार्टी की सो इत मंच अवकाश दीड़ी इदे मंच अवकाश विश्लेषण दीनमीद విశ్లేషణ చెప్పడానికి ప్రజలకే చాలా క్లారిటీ ఉంది. మనం ఎంతసేపు వంకలేనమ్మ డొంక అన్న ఏదో సామెతేదో మాకు ఉత్తరాంధ్రలో ఉంది ఎదుగుతదన్నట్టు ఇక్కడ కూడా ఉంది. అన్ని అవకాశాలు ఏమని ఎందుకు అనుకోవాలండి? 25 సీట్లకు 25 సీట్లు ఇస్తే నేను ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి ఎలక్షన్ కెళ్ళి 100% ఎలక్షన్ ఫుల్ ప్లెజ్డ్ కి ఇచ్చేసేయని ప్రజలు ఫుల్ ప్లెజ్డ్ కి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళా కానీలు కామాలు ఎన్ని పెట్టుకుంటా కూర్చని కారణాలు పెట్టుకుంటా కూర్చుంటే అవి నాకు అర్థం కాల. మీకు అతి తక్కువగా ఇంతకు ముందు 14-19 లో ఉన్నప్పుడు మీరు రిజైన్ చేశారు, ఏవేవో చేశారు, కనీసం ఇప్పుడు పార్లమెంట్ లో నన్ను అడుగుతున్నారా, నోరెత్తుతున్నారా? ఎత్తట్లేదు కదా. మీరు ఎత్తినట్టు కనబడుతున్నారు, ఏదో అక్కడ అరాకొర ఇలాంటి డిబేట్ లో గాని ఎక్కడ గాని మీరు అడగట్లేదని అంటే చూడండి రేపు రాబోయే పార్లమెంట్ లో అడుగుతారు ఎవరో ఒకరు ఏమైంది అని. లేదు అది ముగిసిన అధ్యాయం అని గానీ మళ్ళీ దానికి కౌంటర్ కూడా ఉండదు, కామ్ అయిపోతారు. అలాగే ఈరోజు కాదండి, ప్రతిసారి కేంద్ర ప్రభుత్వానికి అవసరం ఉంటుంది, ఉండకుండా ఎందుకు ఉంటుంది? మరి ఇప్పుడు వాళ్ళకి సంబంధించినట్టు వాళ్ళ కార్యక్రమాలు ఏమీ ఆగిపోలేదు కదా, వాళ్ళ సొంత లాభాలు ఏమీ ఆగిపోలేదు కదా, వాళ్ళు అప్పులు తెచ్చుకునేటప్పుడు అప్పులేం ఆగిపోలేదు కదా, కేసీఆర్ గారు అప్పులాగా ఆ తెలంగాణ అప్పులాగా ఆగిపోలేదు కదా. మరి దేనికి మాట్లాడతారు? చిత్తశుద్ధి అనేది ఉండాలండి. తెస్తాను అని తొడగొట్టి చెప్పి మరి అధికారంలోకి వచ్చి తర్వాత ఇప్పుడు మేనమేషాలు లెక్క పెడితే ప్రజలు హర్షిస్తారా? ఏదేదో మాట్లాడతారు. గత ప్రభుత్వం చేయలేదు కాదు, చేయలేదు కాబట్టే కదా వాళ్ళు 23 సీట్లకి పరిమితం చేసి పక్కన పడేసి మిమ్మల్ని 151 సీట్లకి తీసుకొచ్చింది. మరి మీరేం చేస్తున్నారు అనే దాని మీద మీరు సమాధానం చెప్పాలి. 3 సంవత్సరాల నుంచి ఏమీ లేదు. మీరు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అంటే ఎంత దారుణంగా ఉంటాయంటే ఓపెన్ స్టేట్మెంట్, పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు, నిన్న మంత్రి గారు చెప్పారు. అలాగ ఎప్పుడైనా ఎవడైనా పనిచేస్తాడండి? ఎవరైనా ఏ ప్రభుత్వమైనా ఒక టైం ఫ్రేమ్ లేకుండా ఏ కార్యక్రమం అయినా చేస్తారా? మరి అలా ఉంది ఈ ప్రభుత్వం. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు. ఎందుకు ఇవ్వరండి? నాకు అర్థం కాదు ఎందుకు ఇవ్వరు. అంటే గోవింద్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు అంటే సార్, విజయ కుమార్ గారు, గోవింద్ రెడ్డి గారు ఏం చెప్పారు ఇప్పుడు దాకా మీరు ఫాలో అయి ఉంటారు, గొడవ పెట్టుకుని ప్రయోజనం లేదు, ఒకవేళ గొడవ పెట్టుకుంటే రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగే అవకాశం ఉంది అని చెప్పేసి. అంటే ఇండైరెక్ట్ గా చెప్తున్నారు ఎవరితో అయితే వాళ్ళకి సఖ్యతగా లేదో, ఎవరితో వాళ్ళ అవసరం లేదో, ఎవరైతే సార్ చెప్పండి పోరాటం చేశారు కదా లాస్ట్ 1.5 ఇయర్ తెలుగుదేశం చేసింది ఏంటి? మరి మీరు పోరాటం మళ్ళీ చేయమండి, ఏంటి దాని అవుట్కమ్? రైట్ సార్, గోవింద రెడ్డి గారు ఏదో చెప్తున్నారు చెప్పండి. ఎవరైనా అదే చెప్తారు రవి గారు సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీ గాని బీజేపీ గాని కలిసే ఉన్నాయి కదండి. అదే సార్, నెక్స్ట్ క్వశ్చన్ అదే నాకు. నెక్స్ట్ క్వశ్చన్ విజయ కుమార్ గారికి నేను అడిగేది ఉన్నప్పటికీ కూడా అంటే వాళ్ళు కనీసం వాళ్ళ బాస్ కి అపాయింట్మెంట్ కూడా లేదు ప్రైమ్ మినిస్టర్ గారితో. అంటే నాకు తెలిసి అంటే మీరు అర్థం చేసుకోండి ఏమంటారంటే కన్ఫ్రంటేషన్ వల్ల ఉపయోగం లేదు. ఆయన పోనీ ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక డిమాండ్ చేయొచ్చు కదా, బీజేపీతో నేను సఖ్యతగా ఉండాలి, మనమంతా అలయన్స్ ఉండాలంటే మీరు కనీసం ఏది మన అక్కడ ఉండేటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దు ఒక్కటన్నా అడిగారు కదా సార్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు చేయమని అక్కడ ధర్నా చేశారు కదా సార్. ధర్నా చేశారండి, 1 వీక్ లో కార్యాచరణ ఇస్తాను. చెప్పండి చెప్పండి. యాటిట్యూడ్ 151 కాదు, మాకు 175 సీట్లు వచ్చినా 25 పార్లమెంట్ సీట్లు వచ్చినా కూడా మా అవసరం లేకపోతే వాళ్ళు పలకరు. వాళ్ళ యాటిట్యూడ్ అలాంటిది. మనం ఈ రాష్ట్రానికి సత్సంబంధాలు కేంద్రంతో మెయింటైన్ చేసే సాధించుకోవాలి, అది అర్థం చేసుకోవాలి మనందరం కూడా. ఈ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యము, మనం పొలిటికల్ స్టేట్మెంట్స్ వల్ల ముఖ్యం అంటే పెద్ద ప్రయోజనం లేదని నా భావన, నా ఆలోచన
రవి గారు సార్ మీకులా సాఫ్ట్ గా అయితే పనులు అవ్వమేమో సార్ కొంచెం అగ్రెసివ్ గానే అడగాల్సిన అవసరం ఉంటదేమో ఒక్కసారి ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సార్ చాలా పండగ వాతావరణంలో జరుపుకుంటున్నారు సార్ మరి కాసేపట్లో కేసీఆర్ కూడా మాట్లాడతారు కేసీఆర్ ఎంత అగ్రెసివ్ గా మనకి కేంద్రాన్ని క్వశ్చన్ చేస్తున్నారు అనేది ఒకసారి మరి అందరూ తెలుసుకోవాలి కదా సార్ కాదండి తెలుసుకోవడండి మీరు వెనక్కి వెళ్ళరా ఆంధ్రప్రదేశ్ గోవింద్ రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి గోవింద్ రెడ్డి సార్ ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఒక నిమిషం కాదండి గోవింద్ రెడ్డి గారు ఒక నిమిషం చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా లాస్ట్ 1 ఇయర్ పోరాడిన విధానం మర్చిపోయారా ప్రశ్నించిన విధానం మర్చిపోయారా వాడిన భాష మర్చిపోయారా అవుట్కమ్ లేదు గోవింద్ రెడ్డి గారు ఎంత క్లియర్ గా చెప్తున్నారు వాళ్ళతో కుదరట్లేదు సార్ ఏ పవన్ కళ్యాణ్ గారికి తెలియదా విషయం ఇవాళ ఆయన మాత్రం సామరస్యంగా లేరా పొత్తులు లేదా ప్రశ్నించమని చూద్దాం ఇక్కడికి వచ్చాకలే ఒక్కొక్కరికి ఒక్కొక్క పంధం ఉండదండి రాష్ట్రంలో ఒక కొన్ని విషయాలు కంటిన్యూస్ ప్రాసెస్ లో జరుగుతున్న వాటిలో అన్ని ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ అయిన తర్వాత సరెండరింగ్ ప్రాసెస్ తప్ప ఇంకోటి లేదు మనం ఎటువంటి సరెండర్ అయ్యేళ్ళేస్తున్నాడు కదా ఆయన అంటే ఏంటంటే సార్ అందరూ చెప్పేది ఏంటంటే మనం ఎటువంటి వ్యవస్థలో ఉన్నామంటే మన అవసరం ఉంటే గాని కేంద్రం రాష్ట్ర ప్రయోజనాలని నెరవేర్చదు అదే కదా ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అదే చెప్తున్నాడు మేరా భారత్ మహాన్ గొప్పగా చెప్పుకుంటాం కదా సార్ వినండి సినిమా డైలాగ్ కాదండి వినండి అలా సార్ మన దేశంలో మీరు పరిరక్షించుకోవడం కదా ఫెడరల్ సిస్టమ్ మన రాష్ట్ర రక్షణ లేనప్పుడు ఏం మాట్లాడారండి మీరు ఇది ఆన్లైన్ కేసు వస్తారండి మీరు నాకు అర్థం కాదు ఇదే సార్ ఫెడరల్ సిస్టమ్ అరే ఫెడరల్ సిస్టమ్ లో రాష్ట్ర పరిరక్షణ జరగాలి కదా ఎక్కడ జరగనప్పుడు ఏం చేయాలా జరగట్లా అరే మీరు చాలా కమ్ముతున్నారండి రవి గారు నేను విషయం చెప్తా ఫెడరల్ సిస్టమ్ లో గత ప్రభుత్వం పోరాటం చేసింది ఈ ప్రభుత్వం సరెండరింగ్ పాలిటిక్స్ తో ముందుకెళ్తోంది అవుట్కమ్ మీరు చెప్పమంటే మీరు ఇంకేం చేయాలంటే ఇంకేం చేస్తారు పోరాడితే ఏం లేదనేది తెలుసుకుంది వైఎస్ఆర్సీపీ పోరాడడం అంటే ఏం చేయాలా ఓకే పోరాడితే పోయేదేం లేదంటారు సార్ కానీ పోరాడితే కదా పోరాడితే ఏం బ్యాంకులను తెచ్చుకునేదో పప్పు బెల్లాలను పంచుతున్నారు కదా అనుకోవడం లేదు కదా లాస్ట్ టైం సార్ పోరాడితే పోయేదేం లేదని వారు ఇప్పుడు పోరాడితే ఏమీ లేదు అంటున్నారు అది పరిస్థితి ఖచ్చితంగా అంతే కదా ఇప్పుడు మీరు సిస్టమ్ లో ఉన్నాం అలా కదా వెన్ యువర్ ఇన్ రోమ్ యూ నీడ్ టు బి రోమన్ ఇవాళ ఫెడరల్ సిస్టమ్ లో వాళ్ళు విఘాతం కలిగిస్తున్నప్పుడు వాళ్ళని పల్లెత్తు మాట్లాడకుండా ఎంతసేపు వీళ్ళు పోరాటం చేయలేదు అలాంటి పోరాటం చేసేటంటే లాస్ట్ టైం పోరాటం చేస్తే అవుట్కమ్ ఏమైంది రైట్ పోలవరానికి మన డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత లింగు లింగు మన 4,000 కోట్లు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చారు ఎక్కడి నుంచి తెచ్చుకెళ్తారు ఖజానాలోంచి రైట్ అండి విజయ కుమార్ గారు ప్లీజ్ కంటిన్యూ మీరు మిత్రపక్షంగా ఉన్నారు మీరు కూడా డిమాండ్ చేయొచ్చు కదా అది గోవింద రెడ్డి గారు అడుగుతోంది మీకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదండి పవన్ కళ్యాణ్ గారికి రవి గారు 45 మినిట్స్ అయింది చెప్పండి నేను చాలా ఓపిక గా ఉన్నాను చెప్పండి నేను ఇప్పుడు చెప్పాల్సింది అదే అడుగుతా ఉన్నాను పాపం రెడ్డి గారు ఏమంటారంటే 151 సీట్లు కాదు 175 వచ్చినా 25 వచ్చినా వాళ్ళతో గొడవ పెట్టుకోకూడదని అంటున్నారు 100% కాదనట్లా అయితే నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నా ఈ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలకి చాలా గోవా లాంటివి ఎన్ని ఉన్నాయండి ఎంపీ సీట్లు అంటే గోవా ఎప్పటికీ అడగకూడదా ఎప్పటికీ అడగరా ఇంకా రాష్ట్రం ఈ దేశంలోని అడిగే పరిస్థితుల్లోనే లేదా నేను అడిగే ప్రశ్న క్లియర్ గా అడుగుతున్నా అంటే ఇంకా ఎప్పటికీ అడగదా ఫెడరల్ గవర్నమెంట్ అంటే ఏంటి ఒక్కటి కాదు రెండు కాదు నేను ఓపెన్ గా చెప్తున్నా మీ ఇది ఏదైతే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం కదా మన మన ఆంధ్రప్రదేశ్ రెస్పెక్ట్ ని మీరు కాపాడకుండా ఎంతసేపు బతిమాలుకునే అంత మైండ్ సెట్ లో మీరు వెళ్ళినప్పుడు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర అవసరాలకి మీరు ఎలా మీరు కేంద్రం దగ్గరికి ఎలా మీరు తీసుకెళ్లగలుగుతారని నేను అడుగుతున్నా మీరు ఫెయిల్యూరే కదా ఈ స్టేట్మెంట్ తో 100% ఫెయిల్యూర్ 25 కాదు ఒక్క ఒక్క ఎంపీ వచ్చినా రెడ్డి గారు ఆగండి సార్ రెడ్డి గారు ప్లీజ్ అడగండి మీరు మాట్లాడినంత మాట్లాడేసారు నేను మాట్లాడినంత వరకు కాము కూరుకున్నా నేను అడిగిన దానికి స్ట్రైట్ గా సమాధానం చెప్పండి ఒక్క ఎంపీ ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర అవసరాల కోసం మనం వెళ్లాల్సిన పరిస్థితి వెళ్ళాలా లేదా నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి స్ట్రైట్ గా తర్వాత జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఏం చేసింది ఏమున్నదో అదంతా నేను మీకు చెప్తాను లాస్ట్ 15 మినిట్స్ నేనే తీసుకుంటా అందులో డౌట్ ఏదా ఏం మాట్లాడుతున్నారండి ఏం మాట్లాడుతున్నారు చేతకాని మాటలు ఏం మాట్లాడుతున్నారు మీరు మాట్లాడేమో జనాలకు వెళ్ళిపోయింది రెడ్డి భారతదేశంలో ఈ భారతదేశంలో అనేకమైన రాష్ట్రాలు ఉన్నాయి ప్రతి రాష్ట్ర ప్రయోజనాలకి కూడా దేశ భవిష్యత్తుని రాష్ట్ర ప్రయోజనాల్ని పట్టుకొని ఈ భారతదేశంలో భారతదేశ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీలకు ఉంటుంది చేత కాకపోతే మనకి చేత కాకపోతే మనం శుద్ధులు చెప్పడానికే లేకపోతే కారణాలు ఎత్తుక్కోవడానికి మనకి మనకి ఇది కావాలి కానీ చేత కాకపోతే ప్రభుత్వం అంటే ఏంటో మీరు తెలుసుకోండి రాజ్యాంగం అంటే ఏంటో తెలుసుకోండి
మన గౌరవం సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఏంటో తెలుసుకోండి. ఆంధ్రప్రదేశ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటో తెలుసుకోండి. ఆడి దగ్గర ఈడి దగ్గరికి వెళ్ళి డోంట్ ఇంటరప్ట్ లేదు మాట్లాడండి. ఎవరికి నచ్చిన చేయండి సార్ ఒక్క నిమిషం. కౌంటర్ కాదు ఇందులో, కౌంటర్ కాదు. విజయ్ పరిస్థితి ఇప్పుడు పోరాటాలు చేసిన తెలుగుదేశంకి దిక్కు లేదు, సరెండర్ అయిన వైఎస్ఆర్సీపీకి లేదు. నిన్న కాక మొన్న గలవెచ్చుకున్న కేసీఆర్ని పట్టించుకోకపోతే ఈ రెండు రాష్ట్రాలకి జరుగుతున్న వివక్ష మీద ఎవరన్నా మాట్లాడదామా సార్? పోరాటమే చేస్తున్నాం. ఎలా చెప్పండి? మీరు పంద చెప్పండి. మీరే చెప్పారు స్టీల్ ప్లాంట్ వన్ వీక్ లో కార్యాచరణ అన్నారు. ఇప్పటి కార్యాచరణ ఏది చెప్పండి? ప్రసాద్ గారు చెప్పండి. మీరు మాట్లాడుకుంటూ పోతే మీరు ఇంకొకటి మాట్లాడినారు కానీ నేను అంటుంది ఏంటంటే ఆయన ఆయన ఎదురు తిరిగాడు, ఈయన కాలు పట్టుకున్నాడు. నేనంటున్నా జనసేన పార్టీ గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అంటున్నా, గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అంటున్నా. కాదండి, కాలు పట్టుకున్నాడు, రెస్పెక్ట్ ఇచ్చినట్టే కదా. అవుట్కమ్ చెప్పండి. పలవంచుకునేటట్టు చేయొద్దు. మీకు ఓపెన్ గా చెప్తున్నా ప్రసాద్ గారు, నేను చెప్తున్నా మనం అతనికి గౌరవిద్దాం, తీసుకుందాం. జనసేన పార్టీ చెప్తుంది గౌరవం ఇద్దాం, గౌరవం తీసుకుందాం. మనకు రావాల్సిన మనం అడుగుదాం, సాధించుకుందాం, గౌరవంగా సాధించుకుందాం. అక్కడ మీద చవాకులు చవాకులు పేరొద్దు, ఎల్లి కాలు పట్టుకోవద్దు. ఇది జనసేన పార్టీ పాలసీ. ఎందుకు రాదో మేము చెప్తాం, మాకు అధికారం వస్తుంది. ఎందుకు రాదో మేము అడుగుతున్నాం. బీజేపీ కూడా అదే చెప్తాం సార్, అధికారం వస్తేనే చేస్తామని. బీజేపీ పార్టీతో మేము అలయన్స్ లో ఉన్నాం. మేము డీజిల్ పెట్రోల్ రేటు తగ్గించండి అని చెప్పాం. స్టీల్ ప్లాంట్ విషయంలో మేము చాలా కరాఖండిగా చెప్పాం, చాలా కరాఖండిగా చెప్పాం. అమరావతి విషయంలో చాలా కరాఖండిగా చెప్పాం, పోలవరం విషయంలో చాలా కరాఖండిగా చెప్పాం. అంటే వాళ్ళతో ట్రావెల్ అవుతున్నప్పుడు ఈ రాష్ట్ర భవిష్యత్తు అంతా కూడా మేము వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళ గుడ్ లుక్స్ లో ఉండాలని చెప్పి మేము రాష్ట్ర ప్రయోజనాలన్నింటినీ కూడా ధారాదత్తం చేయలేమండి. ఇక్కడ ఏమి కావాలో అడగడంలో తప్పే ఉందని అడుగుతున్నా. అడగడం అంటే వాళ్ళ మీద యుద్ధం ప్రకటించడమా? కాలు పట్టుకోవడం అంటే వాళ్ళు ఏదైనా వేస్తే తీసుకొని మనం రావడమా? ఇదా, ఇదేనా? ఏం మాట్లాడతారండి? చేత కానప్పుడు, ప్రభుత్వం చేత కానప్పుడు ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడకండి. మా తండ్రి ముఖ్యమంత్రి విజయ్ గారు, మీరు మారింది ఒకసారి చెక్ చేసుకోండి. లేకపోతే మేము 30 సంవత్సరాలు మీరు మారింది ఒకసారి చెక్ చేసుకుంటే తెలుస్తుంది మీరు సరెండర్ అయ్యారు లేదా. ప్రసాద్ అన్న, మీరు చాలా సేపు మాట్లాడారు, మాకు కూడా ఇవ్వండి. మీ అంత ఎక్స్పీరియన్స్ కాకపోయినా మాకు కూడా కొంత ఇది ఉంది. మేము కూడా రేపు ఎమ్మెల్యేలు అవ్వాలా, రేపు మంత్రులు అవ్వాలా, మేము అధికారంలో తీసుకురావాలా, అధికారం ఇచ్చేసుకోవాలా. ఈ రాష్ట్ర భవిష్యత్తు మా మీద ఆధారపడి ఉంది. దయచేసి మా వాయిస్ కూడా వినిపించనియండి. ఎందుకంటారు మధ్యలో ఇది నేను అంటుంది. నేనేమంటానంటే సార్, మీరు వెళ్ళారు 3 సంవత్సరాల నుంచి, మీరు చాలా సఖ్యతగా ఉన్నారు, సాధించింది ఏంటి అని ఏదో రోజు రావాలి కదా, ఏదో ఒక రోజు ఆ ప్రశ్నకి ఆన్సర్ చెప్పాలి కదా. ఏమి సాధించారు చెప్పండి, మీరే చెప్పాలి. ఎందుకంటున్నానంటే ఈ 3 సంవత్సరాల్లో కేంద్రం మాకేమిచ్చింది, మాకేమీ ఇవ్వలేదని మీరు చెప్తున్నారు కదా వైఎస్ఆర్సీపీ నాయకులు. మరి ఎందుకు 3 సంవత్సరాల నుంచి అక్కడ పడిగాపులు కాస్తున్నారు? ఇచ్చిందా? ఇస్తే ఇగో కేంద్రం, మేము వాళ్ళతో సఖ్యతగా ఉన్నాం కాబట్టి కేంద్రం మాకు ఇవి ఇవి ఇచ్చింది, ఈ సపోర్ట్ చేస్తుంది అని చెప్పండి. సార్ ఇప్పుడు విజయ్ కుమార్ గారు పాయింట్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీ గొడవ పెట్టుకుని లాస్ట్ ధర్మ పోరాట దీక్షలు చేసి అలా సార్ గొడవ పెట్టుకుని ఉపయోగం లేదు, అలా సఖ్యతగా ఉండి కూడా ఉపయోగం లేదు. మిత్రపక్షంగా మీరు ఇచ్చే సూచన ఏంటి చెప్పండి? రాష్ట్ర ఏం చెప్పండి సార్? నేను అంటుంది రవి గారు, నేను అంటుంది చాలా క్లారిటీగా చెప్తున్నా. వాళ్ళిద్దరు మాట్లాడినప్పుడు చాలా సేపు మాట్లాడినప్పుడు నేను ఇంటర్ఫీర్ అవ్వాలా? నేను మాట్లాడుతున్నా చాలా క్లారిటీగా మాట్లాడుతున్నా. మిమ్మల్ని గొడవ పెట్టుకోమని ఎవరు చెప్పారు? జనసేన పార్టీ చెప్పిందా మిమ్మల్ని గొడవ పెట్టుకోమని? మిమ్మల్ని కాలు పట్టుకోమని ఎవరు చెప్పాడు? జనసేన పార్టీ చెప్పిందా మిమ్మల్ని కాలు పట్టుకోమని? అరే నేను అంటుంది ఈ రాష్ట్ర ప్రయోజనాలు, మీరు మీరు కూడా అసెంబ్లీలో ఉన్నారు, మీరు కూడా పార్లమెంట్ లో ఉన్నారు. ఉన్నప్పుడే కదా విభజన అయ్యింది. విభజన అయినప్పుడు ఇదే భారతీయ జనతా పార్టీ 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఉండాలని చెప్పింది కదా. ఇన్నప్పుడు దాన్ని సాధించుకోవడానికి మీకు వేస్ కనపడలేదా అని నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఏమి చంద్రబాబు నాయుడు లాగా, చంద్రబాబు నాయుడు లాగా టెంట్లేమని చెప్పాలి. ఇంకొకటి కూడా చాలా క్లియర్ గా చెప్తున్నా, ఈరోజు వాళ్ళ అవసరం ఉంది కాబట్టి ఈ విషయం బయటకు వచ్చింది. ఇది ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి, ఇది కూడా కరెక్ట్ కాదంటున్నా. ఎందుకంటున్నానంటే వాళ్ళ అవసరం ఉంది కాబట్టి మనం అడగడం ఏంటండి? మనం మన ఏమైనా మన సొంత ఇంటి కోసం అడుగుతున్నామా? బెయిల్ కోసం ఏమైనా అడుగుతున్నానా? మాట్లాడుతున్నానా?
राष्ट्र प्रयोजन విభజించారు రెండు ప్రధానమైన పార్టీలకు ఈ రాష్ట్రాన్ని విభజించారు ఆ విభజించినప్పుడు మీరు అందులో భాగమండి ఆ రోజు మీరు మీరు ప్రత్యేక హోదా ఇస్తా అన్నారు ఇవ్వలేదు దాని కోసం మీరు మాకు ఆ ప్రత్యేక హోదా ఇవ్వండి అన్నడలో తప్పే ఉందంటనా ఈ రోజు ఎందుకు అడగాలంటనా ఈ రోజు ఎందుకు అడగాలండి అంటే మనం బ్లాక్ మెయిలర్స్ మా గోవింద్ రెడ్డి గారు ఏదో మాట్లాడతారంటే ఒక్క నిమిషం వినండి గోవింద్ రెడ్డి గారు ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం మనం మనం స్పీచ్ ఇస్తే టైం విజయ్ కుమార్ గారు విజయ్ కుమార్ గారు విజయ్ కుమార్ గారు గోవింద రెడ్డి గారు ఏదో అడుగుతున్నారు మిమ్మల్ని చెప్పండి సమాధానం చెప్పండి గోవింద రెడ్డి గారు అడగండి విజయ్ కుమార్ గారు అదిగా రవి గారు ఇప్పుడు విజయ్ కుమార్ గారు ఊరికే టీవీ షోలో కూర్చొని గట్టిగా మాట్లాడితే ఉపయోగం లేదండి మీరు ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీ అయితే ఈ విభజనకు కూడా కారణమైనటువంటి బీజేపీతోనే మీరు అలయన్స్ పెట్టుకొని ఈ టీవీ 99 ముందు మీరు గట్టిగా ఎవరితో వాదిస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు అదే బీజేపీతో మీరు ఏం సాధించారు దేని మీద నేను ఏమంటానంటే ఇవన్నీ ఉపయోగం లేని మాటలు మీరు టీవీ షోల ముందు కూర్చొని ఏం మాట్లాడినా కూడా మీకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో బీజేపీ మీరు ఇప్పుడు మీరు మీరు ఇప్పుడు టీడీపీ సైడ్ చూస్తున్నా కూడా బీజేపీ ఇస్ నాట్ కేరింగ్ విజయ్ కుమార్ గారు మీరు ఎంత గట్టిగా మాట్లాడుతున్నారు మీరే కంటిన్యూగా మాట్లాడుతున్నారు కదా ఎందుకు మీరు ఒక్క నిమిషం ఆగండి ఆగండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం అదిగా అధికార పార్టీ వాళ్ళు కదా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి ఎక్కువ దయచేసి విజయ్ కుమార్ గారు గోవింద్ రెడ్డి గారు అడుగుతోంది స్ట్రైట్ గా ఒకటే మీరు మిత్రపక్షంగా ఉండి ఏం చేశారు మీరు మిత్రపక్షంగా ఉండి ఏం చేశారు అని చెప్పేసి దానికి ఎందుకు అంత ప్రవచనాలు చెప్తారు గంటలు గంటలు చెప్పండి చెప్పండి ఇప్పుడు చెప్పండి చెప్పండి మీరే ప్రవచనాలు చెప్పేసి స్వామి ఇప్పుడు దాకా చెప్తూనే ఉన్నారు 20 నిమిషాలు రెడ్డి గారు అబ్బా ఉండండి మీరే మాట్లాడండి రైట్ సార్ గోవింద్ రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ వెయిట్ చేయండి సార్ వెయిట్ చేయండి మీరు ఒక ప్రశ్న వేసినప్పుడు దానికి ఎక్స్టెండెడ్ లాగింగ్ చేయకూడదు మీరు ప్రశ్న ఏం అడిగారు మీరు భారతీయ జనతా పార్టీతో ఉన్నారు కదా మీరు ఏం చేస్తున్నారు అనేది అడగడం 100% రైట్ ఇదే విధంగా నేను అడిగిన దానికి మీరు సమాధానాలు చెప్పడం కూడా కరెక్ట్ కదా అయ్యి మానేసి మీరు భారతీయ జనతా పార్టీతో ఉన్నారు కదా చెప్తాను చర్చను జరగనివ్వండి ప్లీజ్ కోఆపరేట్ చేయండి ప్లీజ్ సార్ మీరు కొన్ని ఎలిగేషన్స్ చేశారు కాబట్టి జనసేన పార్టీని చాలా లైట్ గా తీసుకుని మీరు మాట్లాడారు కాబట్టి ఆ పార్టీ టీడీపీ వైపు చూస్తుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ జనసేన లెక్క చేయట్లేదనే ఆరోపణ కూడా చేశారు కాబట్టి విజయ్ కుమార్ గారికి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే అవకాశం ఇద్దాం సార్ ప్లీజ్ విజయ్ కుమార్ గారు ఇవ్వండి ఇవ్వండి భారతీయ జనతా పార్టీ బీజేపీ పార్టీతో అలయన్స్ ఉన్నాం గానీ ప్రభుత్వంతో అలయన్స్ లేవు ఇక్కడ ఎప్పుడు ప్రభుత్వంతో అలయన్స్ లో ఉంటాం ఎప్పుడు ఉంటాం మేము కూడా అధికారంలో చెప్పండి ప్రసాద్ గారు లాగిన్ అవుతాను గౌరవం నేనంటుంది పాపం గోవింద్ రెడ్డి గారు ఎంతసేపు భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ చూడట్లేదు అంటున్నారు దానికి సమాధానం భారతీయ జనతా పార్టీ చెప్తుంది మీరు నేను కాదు మా ఇద్దరు ప్రయాణం ఏమనేది రేపు రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మేమేం చేస్తామని చూద్దరు గాని మేము ఇప్పుడు చాలా క్లారిటీగా వాళ్ళకి చెప్పాల్సింది వాళ్ళకి చేయాల్సింది మేము చేయాల్సింది మేము చేస్తాం మీకు అందులో డౌటే లేదు మేము ఏం అడుగుతున్నామో చాలా క్లారిటీగా అడుగుతున్నాం చెప్తున్నాం కదా స్టీల్ ప్లాంట్ మీరేమో దారాదత్తం తీసుకెళ్లి మీరు మీ ఇష్టం వచ్చినట్టు అమ్మేసుకోండి అన్నారు గంగవరం పోర్ట్ అమ్మించేశారు అలాగే ఇక్కడ ఐటీ పార్కులు అమ్మించారు అదానికి ఇచ్చేస్తున్నారు రోజు రోజుకో 8 ఎకరాలు 10 ఎకరాలు వైజాగ్ లో మెయిన్ హబ్ లో ఇచ్చేస్తున్నారు మీరేమో ఇష్టం వచ్చినట్టు రాసి ఇచ్చేస్తున్నారు మీరు సొంత జాగీరుదారులాగా మేమేమో అడుగుతున్నాం స్టీల్ ప్లాంట్ ఇవ్వడానికి కుదరదని పబ్లిక్ గా 4-5 లక్షల మంది జనాల్ని వచ్చిన తర్వాత అందులో చెప్పుకోం ఇంకా అంతకన్నా ఏం చెప్తాం అండి అంతకన్నా ఏం చెప్తాం
పూర్తిగా మ్యూట్ లోకి వెళ్ళిపోతా సార్, ఎందుకంటే నేను ఆయన మాట్లాడినప్పుడు నేను మాట్లాడానా? రైట్ అండి. కనీసం రెస్పెక్ట్ ఎక్కడైనా ఉండాలి కదా. రైట్ అండి. నీవేం మాట్లాడుతున్నావు ఉండాలి కదా. ఏంటిది నాకు అర్థం కాదు. నేను డైరెక్ట్ గా కరెక్ట్ చెప్పండి. మీరు చెప్పిన దాంతో, మీరు విజయ్ కుమార్ గారు మీరు చెప్పిన దాంతో ప్రసాద్ గారు గాని గోవింద్ రెడ్డి గారు గాని ఏకీభవించట్లేదు. మీరు వాళ్ళని కన్విన్స్ చేసుకోండి. మీరు మీ వాదనతో వాళ్ళిద్దరిని కన్విన్స్ చేసుకోండి. వాదించదు సార్, నేను వాదించేదే లేదు. ఇక్కడ రెండు విషయాలు ఒకటి, ఇక్కడ రెండు విషయాలు ఒకటి. వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలోకి వచ్చాక అంత ఫుల్ మ్యాండేట్ వచ్చిన తర్వాత సాధించింది లేదు, ఎలా సాధించింది ఏంటనేది ఒక డిస్కషన్. దీని మధ్యలో ఏం దూర్చారంటే బీజేపీ జనసేన పార్టీ ఇద్దరు అలయన్స్ లోనే ఉన్నారు కదా, మీరు ఎందుకు మాట్లాడలేదు అనేది చూస్తారు. ఈ రెండు సపరేట్ ఇష్యూస్. ఈ రెండు ఇష్యూస్ లో నేను క్లియర్ గా అడుగుతున్నా, వైఎస్ఆర్ సిపి పార్టీ ఫస్ట్ ఇష్యూలో వైఎస్ఆర్ సిపి పార్టీ అనేది అంత కాలు పట్టుకోవద్దు, అలాగని తెలుగుదేశంలో జుట్టు పట్టుకోవద్దు, పేగ పట్టుకోవద్దు, మనం సాధించుకునేది రెస్పెక్ట్ఫుల్ సాధించుకోవాలి అని నేను అడుగుతున్నా. మీరు చేసే తప్పులు ఏంటంటే, మీ మీ నాయకుడు మీ ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్తున్నారో చెప్పరు, వచ్చినప్పుడు ఏం సాధించారో చెప్పరు. ఇదే అనుమానానికి రేకెత్తిస్తుంది 100%. ఇది ఎందుకు అంటున్నానంటే, ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు 100% ప్రజల కోసం వెళ్ళినప్పుడు, రాష్ట్రం కోసం వెళ్ళినప్పుడు కన్ఫర్మ్ గా స్టేట్మెంట్ ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా ఇవ్వాలి. అది ఈ రోజు చేసింది కదా. అన్ని రెండు 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 టాపిక్స్ సార్, రెండు రెండు టాపిక్స్, రెండు సపరేట్ చేసి మాట్లాడదాం. ఊరికే మనం గోవింద్ రెడ్డి గారు దూర్చేది ఒక దాంట్లో ఒకటి. ఓకే, నేను అడుగుతుంది, మీరు సాధించలేదు కదా, మేము సాధిస్తాం. రెండో ఇష్యూ ఏంటి, బీజేపీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ వైపు చూడట్లేదు, రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. ఓకే, మీకేం నష్టం? మాకు కదా నష్టం. ఈ రాష్ట్రానికి ఏం నష్టం? మాకు కదా నష్టం. మేం కదా తెలుసుకుంటాం, మేము తెలుసుకుంటాం. మేమేం తెలుసుకోవాలో, ఏం చేస్తున్నాం, పబ్లిక్ గానే మాట్లాడుతున్నాం. బీజేపీ గోవింద్ రెడ్డి గారు రైట్, విజయ్ కుమార్ గారు చాలా సేపు మాట్లాడారు కదా, ప్లీజ్ ఒకసారి మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడారు. రైట్ అండి, మీరు చెప్పిందే నేను అంటున్నా. ఎందుకంత కుమ్మం? ఏ కుంపలు అంటే పోతున్నా విజయ్ గారు, ఎందుకంత కోపం? రైట్ రైట్. అరే మా జనసేన పార్టీ వాయిస్ మేము చెబుతున్నప్పుడు మీరు మధ్యలో నాకు ఒక బాధ్యత, మేము మాట్లాడాల్సిన మాట మేము మాట్లాడతాం. రైట్ అండి, మాట్లాడాలి. రైట్ అండి, విజయ్ కుమార్ మీరు టైం కూడా చూసుకోవాలి కదా. ఒకటి ఇంకొకటి.